ఇదంతా ఒక లెవెల్. ఒక జోక్ వేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఎది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి చైర్లు మట్ట పెట్టేస్తున్నారు రాజ్యసభలో, చైర్లు మట్ట పెట్టేస్తారు రాజ్యసభలో, ఖాళీ ఏమీ లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చైర్లు మట్ట పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆమె కుటుంబంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నాడంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి, కోపం వచ్చి నేను చాలా ఇష్టవంతంగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి, బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే 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 కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు లేదు, సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చైర్ మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటారా. బాబు భువనేశ్వర్ గారు వచ్చి నందమూరి వంశస్థరాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచు. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయినా మరి హంద్రి నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే
ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది. ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను నర్సాపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో వెళ్ళిపోతా ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంక ప్రజాయించిపోతాం జగన్మోహన్. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేమేదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయినా మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్ట